దూరపు స్వారీలో నన్ను మించిన వారు లేరని గురుదేవులు నాకు ఈ పథకం ఉపకరించారు. గురుకులంలోని వందరికన్నా నిన్న కావచ్చు విక్రమవర్మ, కానీ ఇక్కడ నువ్వే ప్రథముడి అంటే మేము ఒప్పుకో. అంటే నాకంటే మీరు గురులంటారా? మాటలు చెప్పుకునే ప్రయోజనం ఏముంది, పోటీ పెట్టి తేల్చుకుంటే మంచిది. నాకు అభ్యంతరం లేదు, ఈ క్షణం నుంచే నేను పోటీకి సిద్ధం. దుర్గాదేవి కొండ కింద ఉన్న రావి చెట్టును ఎవరు ముందు తాకివరారు వాళ్లే ఘనులు. రండి పోటీ ఆరంభిద్దాం. సై సై నా బంగారు తండ్రి, ఇవాళ నీ పుట్టినరోజయ్యా, అందుకని ముందుగా కొడ్డ మీద దుర్గమ్మకి దండం పెట్టుకోవాలి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్న బొమ్మలకి దండం పెట్టాలి. అమ్మా ఈ కొత్త బట్టలు బాగున్నానా? నా నాయన దొరబాబులాగా ఉన్నావురా, రాజా బిడ్డలాగా ఉన్నావు. పద చేసిన పనికి ఎవరేమనగలరు? అయినా జనం నడిచే చోట అంత వేగంగా రావడం ఏంటి? కోసలెన్నో పెట్టుకుని కంటి పాపలా పెంచుకున్న నా మనవండి నాకు దూరం చేసి నాకు చీకటి మిగిల్చిన నీచుడు ఆది దేవుడైనా సరే చిట్ట పడాల్సింది. నాకు న్యాయం జరగాలి, న్యాయం జరపమని ఆ ప్రభువుని అడుగుతాను. అపరాధీశుడు శ్రీ 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 మాధవ వర్మ మహారాజుల గారికి జయ హో, దిగ్విజయ హో. ఎవరో ధర్మగంట మోగిస్తున్నారు, వెంటనే ప్రవేశపెట్టండి. అమ్మా, మహారాజులు గారు ధర్మాసనంపై ఆసీనులై ఉన్నారు, వెంటనే మిమ్మల్ని సభకు వేయించేయమన్నారు. ఎవరా బాలుడు, ఏం జరిగింది? నేడు నా మనవడు మహారాజా, అమ్మాయ్యలేని అనాథ ఈ మామ నీడనే పెరిగాడు. ముక్కు పచ్చలారని పసికందు పట్ట పగలు దుర్గమ్మ గుడికి వెళ్లే దారిలో అంతం చేయబడ్డాడు మహారాజా, అంతం చేయబడ్డాడు. ఈ ఘోరానికి కారణం ఎవరో చెప్పమ్మా. ఐశ్వర్యంతో కళ్ళు మూసుకుపోయిన పెద్దవారి బిడ్డతను, అంతస్తు అధికారం ఉన్నాయని పేదవాళ్ల ప్రాణాలని లెక్కతయ్యని పెద్ద బలిచేతను, తమ శబ్దాలకి వినోదాలకి 10 మంది తిరిగే మార్గాన్ని ఆటస్థలంగా చేసుకున్న మహానుభావుడతను, గుర్రం మీద కథం తొక్కుతూ వచ్చి నా మనవడు మరణానికి కారణమైన మృత్యుమూర్తి అతను. అతను ఎవరో చెప్పమ్మా. చెబితే ప్రభువులు అతన్ని దండించి తాము ధర్మ ప్రభువులని నిరూపించుకుంటారని నేను నమ్మస్తా మంత్రి గారు. చూడమ్మా,
ప్రజల్లేనిదే ప్రభువు లేడని, ప్రజాశ్రేయస్సు ప్రజారక్షణే ప్రభు లక్ష్యమన్నమ్మే వ్యక్తిని నేను. నేరం చేసింది ఎవరైనా సరే అతను శిక్షార్హుడే. అతను ఎవరో చెప్పమ్మా. అతను ఏలేని వారి కుమారుడు విక్రమదేవ వర్మ. ఏం మహారాజా మౌనం వహించారు? కన్నబిడ్డ నేరస్తుడని తెలియగానే ఏం చెయ్యాలా అని మొదలు పడుతున్నారా? దిక్కులేని ఏ ముసల్దానికి న్యాయం చేయటం కోసం కన్నబిడ్డను శిక్షించటం తెలివి తక్కువని మీ పితృకృతయం ఘోషిస్తోందా ప్రభు? పెద్దల కంటే కన్న కొడుకే ఎక్కువనే ఆలోచనతో ఈ ముసల్దాన్ని ఎలా వదిలించుకోవాలని యోచిస్తున్నారా? లేదమ్మా లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. తీరం చేసింది ఎవరైనా సరే న్యాయం దృష్టిలో సమానమే. మహామంత్రి ముద్దాయిని ప్రవేశపెట్టండి. అవసరం లేదు ప్రభు, నేనే వచ్చాను. ఒకగానొక కుమారుని శిక్షించాల్సిన దుస్థితికి నన్ను గురి చేశావు. ఆ పసివాడి మరణానికి నువ్వే కారకుడు యువరాజా. కారణం నేనే, కానీ ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అది. ఎలా జరిగిందన్నది అప్రస్తుతం. ప్రజలు సంచరించే మార్గంలో వెనకాముందు చూడకుండా అశ్వాన్ని పోనివ్వటం నేరం. మీరు చేసిన ఆ నేరానికి ఆ బాలుడి ప్రాణాలే పోయాయి. కనుక మీరు శిక్షార్హులు. దీనికి శిక్ష ఏమిటో మీకు తెలుసా? మూర్తీభవించిన న్యాయమూర్తులు, ధర్మానికి ప్రతిరూపమైన ధర్మ ప్రభువులు అయిన మీరు నేను తమరి కుమారుడునన్న వాత్సల్యం వదిలి న్యాయశాస్త్రం ఏం చెబుతుందో అలాగే కానివ్వండి. మీరు చేసింది నేరంగా భావిస్తూ మీకు మరణ శిక్ష విధిస్తున్నాను. మహాప్రభు మరొక్కసారి ఆలోచించండి. తమరి ఏకైక వారసుడు కాబోయే మహారాజు అయిన యువరాజా వారికి అంతటి శిక్ష విధించటం న్యాయం దైవం లాంటిది. దాని ముందు అందరూ సమానం. బంధాలకి అనుబంధాలకి లొంగక, ప్రేమ మమతలకు తలవంచక న్యాయం జరిపించటం ప్రభువుగా నా బాధ్యత. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. రేపు ఉదయం ఈ దోషికి శిక్ష అమలు చేసి ఆ బాలుని శవంతో పాటు ఇతని శవం కూడా ఖననం చేయమని ఆజ్ఞాపిస్తూ ఈరోజు ఈ సభను ముగిస్తున్నాను. పాలనకి ముక్కోటి దండాలు. నా మనవడి మరణం వల్ల కష్టమో నష్టమో నా ఒక్కదానికే ప్రభు. కానీ దైవం లాంటి తమ వంశం నిర్మూలమైపోతే ఈ రాజ్యమే కష్టాలు పాలవుతుందని, ప్రజలంతా దిక్కులేని వాళ్ళవుతారని నాకు ఇప్పుడే తెలిసింది ప్రభు. దయచేసి శిక్షను ఉపసంహరించుకోండి. యువరాజా వారిని క్షమించి రక్షించండి ప్రభు, రక్షించండి. చూడమ్మా, ఒకరి కోరిక మీద నేను శిక్ష విధించలేను. న్యాయం జరిపించటం రాజుగా నా ధర్మం. ఈ శిక్షను ఆపటానికి న్యాయము ధర్మం ఒప్పుకోమ్మా. కానివ్వండి. ఎక్కడున్నావమ్మా?
ఎక్కడున్నావు? నా మనవుడు పోయిన దుఃఖంలో ముందు వెనక ఆలోచించకుండా ప్రభువుల బిడ్డకేసి ఇష్టపడేలా చేశాను. నన్ను మన్నించి యువరాజా వారిని కాపాడమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి అమ్మా. ధర్మరక్షణార్థమై కన్నబిడ్డను సైతం శిక్షించడానికి సిద్ధపడ్డ నీ ధర్మదీక్ష నీ మాటలు జవదాటక, తన ప్రాణాలివ్వటానికి సిద్ధపడ్డ నీ కుమారుడు యువరాజు విక్రమదేవ వర్మ న్యాయదీక్ష అమోఘమైనది. నీ చరిత్ర శాశ్వతమైనది. నీ రాజ్య ప్రజలంతా నీ వంశ పరిపాలనలో సకలైశ్వర్యాలతో బిడ్డా పాపలతో గో ధన ధాన్యాలతో సుఖంగా జీవించాలని ఈ విజయవాటికలో కనకవర్షం కురిపిస్తున్నాను. కనకవర్షమే.